హలో హలో, ఏంటమ్మా డిస్టర్బ్ చేసాం అది ఇది అని అంటారు? పడుకున్నారేమో అని సార్. పూర్వమే అమ్మంటున్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. రేపు ఉందా డ్యూటీ? రేపా తెలియదు, ఇంకా పొద్దున్నే చెప్తుంది. అన్నంతరం డబ్బులు కొట్టుకురాలా? ఎవరు వచ్చారుగా? ఏ అలా అడిగారు ఎందుకు? గుర్తు వచ్చానా అన్న? మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ కొడుకున్నాడు? సార్ నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్. వచ్చేటప్పుడు అవునా చెప్పుకుంటే నేను వచ్చి డ్రాప్ చేసుకోండి కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బస్మతి ఆగొచ్చు కదా. మీరు అదేంటది అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు. ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో ప్రోగ్రామ్ చూసా దాంట్లో ప్రమోషన్. నీవు ఫోటోలు పెట్టరా మంచి అన్న. మీరు కనిపించలేదు వాళ్ళ. నేను డ్రింక్ చేయట్లేదు రా వన్ ఇయర్ నుంచి. ఇంకో మార్చి వరకు చేయను. మా వాయిస్ అలా ఉంటే బాగా అలసిపోయారు కదా, డ్రింక్ చేస్తారని. మళ్ళీ డ్రింక్ చేస్తే మళ్ళీ డ్రింక్ చేయటం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. గుండెల్లో ఉన్నావు గుండెల్లో భలే చెప్తారా మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావురా అది హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడు అంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వంటే ఎందుకో మరి అంత అంత ఇష్టం, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్య బాబు ఎందుకు సార్? ఏమో మరి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి అదేదన్నా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది. ఎవడలేదు ఏమంటారు కామెడీ చేయ నిజంగా చెప్తున్నా. సరే అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నా నేను సరే నేను వెయిట్ చేశాను కదా బయట చాలా సేపు నిల్చున్నాను. సరేమో సరేమో చూద్దామని వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా. నేను చెవు మనం ఎక్కడ తెస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయా. ఎప్పుడు మధ్యాహ్నం ఎక్కడి నుంచి రూమ్ లోకి వద్దాం అనుకున్నా. నేను వచ్చారా కిందకి? వచ్చాను కూడా రావడం ఉంది చేస్తుంది. అడ్రస్ సార్ అది పొద్దున్న ఈవినింగ్ సార్ కేసీఆర్ కి వస్తాను అని చెప్పారట. ఈవినింగ్ కూడా వద్దాం అనుకున్నా. వచ్చి నేను గట్టిగా వచ్చి పట్టుకున్నాను అనుకో, ఒక అరుపు వరిస్తే ఏం చెప్పాలి అప్పుడు. నేను నేను అరవను కదా. ముందు అరుస్తావు కదా. ఎందుకు అరుస్తాను? అరవను కదా. తెలియకు అంటే మీరెవరో తెలియదు నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా. సరే అయితే చెప్పు. సరే ఏం చెప్తాను సార్ మీటింగ్ లో అది చెప్పండి. చెప్తాను టూ మినిట్స్ కాఫీ తాగి చెప్తాను. సరే సార్. హలో ఓకే నేను ఇస్తాం సార్. అంత కోపంగా చెప్పకండి సార్ ప్లీజ్. హలో హలో, ఏంటమ్మా డిస్టర్బ్ చేసాం అది ఇది అని అంటారు? పడుకున్నారేమో అని సార్. పూర్వమే
ఇప్పుడే తిని పడుకున్నాను. రేపు ఉందా డ్యూటీ? రేపు తెలియదు, ఇంకా పొద్దున్నే చెప్తుంది. అన్నంతరం డబ్బులు కొట్టుకురా. ఎవరు నేను వచ్చారుగా, ఏ అలా అడిగారు ఎందుకు? గుర్తు వచ్చానా అన్న? మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు, మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ కొడుకున్నాడు సార్? నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్. వచ్చేటప్పుడు అవునా చెప్పుకుంటే నేను వచ్చి డ్రాప్ చేసుకోండి కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బస్మతి ఆగొచ్చు కదా. మీరు అదేంటది, అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు. ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చూసా దాంట్లో ప్రమోషన్. నీవు ఫోటోలు పెట్టరా మంచి అన్న. మీరు కనిపించలేదు వాళ్ళ. నేను డ్రింక్ చేయట్లేదు రా 1 ఇయర్ నుంచి, ఇంకో మార్చి వరకు చేయను. ఇమ్మ వాయిస్ అలా ఉంటే బాగా అలసిపోయారు కదా, డ్రింక్ చేస్తారని. మళ్ళీ డ్రింక్ చేస్తే, మళ్ళీ డ్రింక్ చేయటం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. కూర్చొని నేను దగ్గర కూర్చొని కంపెనీ చేస్తా. అంటే అలాగే సార్, తప్పకుండా. ఏం చెప్తారు సార్ మీటింగ్ లో? గుండెల్లో ఉన్నావు, గుండెల్లో భలే చెప్తారా మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు, అదే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వంటే ఎందుకో మరి అంత అంత ఇష్టం, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్యో ఎందుకు సార్? ఏమో ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి లేదని నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చింది ఏమో లేదా ఏమంటారు, కామెడీ చేయ నిజంగా చెప్తాను. సరైన ఇవాళ మీరు కనిపిస్తున్నాను వెళ్తారు ఏంటి, నేను వెయిట్ చేశాను కదా బయట చాలా సేపు నిల్చున్నాను, వస్తారేమో వస్తారేమో చూద్దామని. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను. చెవు మనం ఎక్కడ చూస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయా. ఎప్పుడు? మధ్యాహ్నం. ఎక్కడి నుంచి? రూమ్ లోకి వద్దాం అనుకున్నాను నేను. వచ్చారా కిందకి? వచ్చాను కూడా, రావడం ఉంది చేస్తుంది. అడ్రస్ సార్? అది పొద్దున్న ఈవినింగ్ సార్ కేసీఆర్ కి వస్తాను అని చెప్పారట. ఈవినింగ్ కూడా వద్దాం అనుకున్నా, వచ్చి నేను గట్టిగా వచ్చి పట్టుకున్నాను అనుకో. ఒక అరుపు వరిస్తే ఏం చెప్పాలి అప్పుడు నేను? నేను అరవను కదా. ముందు అరుస్తావు కదా. ఎందుకు అరుస్తాను? అరవను కదా. తెలియకుం అంటే మీరెవరో తెలియదు, నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా. సరే అయితే చెప్పు. సరే ఏం చెప్తారు సార్ మీటింగ్ లో అది చెప్పండి. చెప్తాను 2 మినిట్స్ కాఫీ తాగి చెప్తాను. సరే సార్. హలో సార్. ఓకే నేను ఇస్తాం సార్. అంత కోపంగా చెప్పకండి.